ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టీం విజేతగా నిలిచింది ఐపీఎల్ తొలి సీజన్ లోనే టైటిల్ గెలిచిన హార్దిక్ సేన చరిత్ర సృష్టించింది ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టీం రాజస్థాన్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిన్ని ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై పరుగులు మాత్రమే చేసింది నూట ముప్పై పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ పద్దెనిమిది పాయింట్ ఒక్క ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయ సాధించింది ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లలో టైటిల్ గెలిచిన ఏడవ జట్టుగా గుజరాత్ టైటాన్స్ గుర్తింపు పొందింది అలాగే ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది ఏళ్లలో ఇలా తొలి సీజన్లలోనే ఓ జట్టు ట్రోఫీ గెలవడం ఇది రెండోసారి మాత్రమే ఇంతకు ముందు రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ రాయల్స్ ఈ ఘనత సాధించింది ఇకపోతే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోనూ అదరగొట్టి గుజరాత్ ఫైనల్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఫైనల్ విజయం అనంతరం ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు విన్నింగ్ కప్పును బీసీసీఐ సెక్రటరీ జైసే అలాగే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ హార్దిక్ పాండేకు కప్పును బహుకరించారు ఆ వెంటనే హార్దిక్ పాండే తన కప్పుని తీసుకెళ్లి ఓ యంగ్స్టర్ చేతిలో పెట్టాడు ఆ తర్వాత షెమి కప్పుతో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు కప్పును పైకెత్తి సెలబ్రేషన్ చేసుకుంటూ హంగామా చేశాడు అతనితో పాటు ఆటగాళ్ళందరూ కూడా గంతులేస్తూ కనిపించారు